వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలెవరూ కూడా త్రాగునీటికి ఇబ్బందులు పడకుండా ఎమ్మెల్యే పెండం దొరబాబు సూచనలతో మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల ప్రజలకు కూడా త్రాగునీరు సరఫరా చేసేలా మరికొన్ని ట్యాంకర్లను ఏర్పాటు చేయడం జరిగిందని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా బాటసారులు ప్రయాణికుల కోసం పట్టణంలో ప్రధాన కూడల వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అదనంగా మా కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ప్రత్యేకంగా అదనంగా వాటర్ ట్యాంకులు కూడా మొత్తం టౌన్లో ఎక్కడైతే టైల్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి వాటర్ సప్లై చేయడానికి కూడా అదనంగా ట్యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అదే రకంగా ఇచ్చిన వాటర్ని కూడా లీకేజెస్ ఎప్పటికప్పుడు అరికట్టేటట్టుగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. అదే రకంగా వాటర్ ఫిల్టరేషన్ కానీ అదే రకంగా క్లోరినేషన్ అన్నీ సక్రమంగా ఉండేటట్టుగా మొత్తం క్లోరినేషన్ కూడా రిజర్వ్ సిలిండర్స్ అన్నీ పెట్టుకుని ఎప్పటికప్పుడు నీటిని ప్రజలకి అందించడానికి పురపాలక సంఘం కౌన్సిల్ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది.